చికెన్ ముక్క రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చికెన్ కోసం రెండు వర్గాలు తలలు పగేలా కొట్టుకున్నారు. రక్తం కారేలా కర్రలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో యాసిడ్ అటాక్ కూడా జరగడం సంచలనమవుతోంది. మైలారపు హరీష్ అనే వ్యక్తికి సంబంధించిన చికెన్ షాప్ లో రాజన్న ఆలయ పరిసరాల్లో పూసలు అమ్ముకుంటూ జీవించే కొందరు వ్యక్తులు మాంసం కొనుక్కొని వెళ్లారు. చికెన్ వండిన తర్వాత కొంత భాగం తినేసి మిగిలిన భాగాన్ని తీసుకొచ్చి చికెన్ బాగోలేదంటూ గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే మాటామాట పెరగడంతో వ్యాపారిపై ఆ వ్యక్తులు గొడవకు దిగారు. మాటామాట పెరగడంతో షాపు యజమానిపై దాడికి ప్రయత్నించారు. అయితే చికెన్ సెంటర్ వర్గం రివర్స్ లో అటాక్ చేయడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ చికెన్ సెంటర్ ఓనర్ కు సన్నిహితులు కూడా ఇందులో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ప్రశ్నించేందుకు వచ్చిన వారిపై స్థానికులు కర్రలు రాళ్లతో దాడికి దిగడంతో గొడవ పెద్దదైంది. అయితే ఈ ఘటనలో యాసిడ్ దాడి జరిగిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తమపై చికెన్ సెంటర్ వ్యక్తులు తిరుగుదాడి చేయడంతో పూసలు అమ్ముకున్న వ్యక్తులు యాసిడ్ దాడి చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. యాసిడ్ కు పవర్ తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు. నిజంగా చికెన్ బాగోలేదనే దాడి చేశారా లేక వేరే గ్రూప్ తగాదాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ ఘటనలో నిజంగానే యాసిడ్ దాడి జరిగిందా, ఒకవేళ యాసిడ్ దాడి జరిగితే వీరికి యాసిడ్ ఎలా వచ్చిందనే కోణంలో విచారణ జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సో మొత్తంగా చికెన్ ఆ రెండు వర్గాల మధ్య ఆ పెద్ద గొడవకు దారి తీసింది. అది కర్రలతోనూ యాసిడ్ దాడి వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం తిప్పాపూర్ గ్రామంలో జరిగింది. వాస్తవానికి చికెన్ కొన్న తర్వాత అంటే వేములవాడకు చెందిన కొంతమంది చిరు వ్యాపారులు ఆ చికెన్ సెంటర్ లో చికెన్ కొన్న తర్వాత ఇంటికెళ్లి చూస్తే అది పాడైపోయిన చికెన్ ఇచ్చారని తిరిగి ఆ చికెన్ సెంటర్ యజమానితో ఆందోళనకు దిగారు. అనంతరం ఆ యజమానులు కూడా చిరు వ్యాపారులతో సర్ది చెప్పారు. చిరు వ్యాపారులు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత యజమానులు చిరు వ్యాపారుల మీద కర్రలతో దాడి చేశారు. దీంతో ఆ చికెన్ సెంటర్ యజమాని పైన కూడా ఈ చిరు వ్యాపారులు వాళ్ళు చేసుకునే వివిధ పనుల కోసం వాడే ఈ యాసిడ్ కు సంబంధించి అది తీసుకొచ్చి చికెన్ సెంటర్ యజమాని పైన పోశారు. దీంతో దాదాపు ఈ ఘటనలో 10 మంది వరకు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంటే వారిని సిరిసిల్ల ఆసుపత్రి నుంచి కరీంనగర్ తరలించారు. సో మొత్తంగా సిరిసిల్లలోని వేములవాడ మండలం తిమ్మాపూర్ లో జరిగిన ఈ ఘటన తీవ్రంగా కలకలం రేపింది. దాదాపు 2 గంటల పాటు ఈ రెండు వర్గాలు భీకరంగా కర్రలతో కొట్టుకున్నారు, తర్వాత తీవ్రంగా దూషించుకున్నారు. సో పోలీసులు అయితే రెండు వర్గాల మీద కేసులు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. చికెన్ కోడి ఫాల్ట్ అనుకుంటూ ఈ కోడి ఫాల్ట్ ఉంటుందని అడిగిన దానికి అక్కడ ఉన్నటువంటి కొన్ని నలుగురు వచ్చి మాపై దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించి దానికి మావోలు దాడి చేస్తారనగా వెళ్ళగా వాళ్ళు మాపైకి యాసిడ్ మరియు కర్రతో దాడి చేయగా దాదాపు ఒక 15 మందికి యాసిడ్ దాడిలో తీవ్ర గాయాలైనాయి.